హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అందరికీ శుభ గురువారం అండి. ఈరోజు అందరికి మంచిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అఫ్ కోర్స్ అయిపోయిందండి ఈరోజు డేస్. ఈరోజు ఇప్పుడైతే సాయంత్రము 6 అయిపోయిందన్నమాట. మా ఊళ్ళో వ్యూ పెట్టారండి. శివాలయంలో పాట పెట్టారన్నమాట మా ఊళ్ళో. నాయనమ్మ మా మమ్మీ నేనైతే క్యారెట్ తింటున్నాను చూడండి. మొన్నైతే నీళ్ళు చాలా ముందుకు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెనక్కి వెళ్ళిపోయినాయి, కొంచెం తగ్గిపోయినాయి. మునక్కాయలు బాగున్నాయి, అది పెట్టారా? 10 కి 2 అనుకుంటా. గోరు చిక్కుడు కాయలు ఉన్నాయి, దొండకాయలు ఉన్నాయి. నేపో మిసి రవ్వ గడ పెత్త రేపు వస్తాయి మా పాట ముందు వస్తాయి. ఉందని చెప్పా ప్రస్తుతానికి. నేను పొమ్మన్నప్పుడు పో, అదే ఇప్పుడు పోవద్దు. ఇంకా 2 రోజులు పట్టిద్ది. అవును, కోట వస్తే వచ్చింది 1/2 కేజీ. చూసారా మెరగాలు ఎత్తున్నారండి మా ఊర్లో. ఇవాళ మా అన్నయ్యలు అనుకుంటాయి. మా నాయనమ్మ అనమాట, నాయనమ్మ వాళ్ళ తోడుపడలు. ఈరోజు నేను కర్రీ వచ్చేసి పాలకూర పప్పు చేసామండి.
మార్నింగ్ వచ్చేసి టిఫిను దోశ పోసాను, మళ్ళీ మధ్యాహ్నము పాలకూర పప్పు, ఈవినింగ్ కూడా అదే ఉంటుంది. ఇంకా నేనైతే క్యారెట్ తింటున్నాను. ఇంకా చిన్న డైట్ స్టార్ట్ చేస్తున్నాను అండి, కొంచెం కొంచెంగా. ఒక పువ్వు ఇచ్చి చూపిస్తానండి. సరే, పువ్వు వాసన లేదు ఫ్రెండ్స్. మర్చిపోతున్నా, మొన్న ఓ రోజు కోసుకున్నా, కోసుకుంటా రేపు. ఆ రోజు కోసుకున్నా ఇంక మర్చిపోయా. మా నాయనమ్మ గుట్టి పోయి ఒకరి కాదు, దానికి తెచ్చారు ఒక ఆట, మళ్ళీ ఆటోలో తెచ్చారు. ఎవరు ఇప్పుడు ఎప్పుడమ్మా వచ్చేది వాళ్ళ మొక్క? Mm-hmm.